విదధాధ్యాయన్ ఉజంద్రమాస్థిరతి తమానం భవతి సదాయ పురుష సదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ. అన్ని పద్ధతిగా చేయించుకుంటా ఉండాలి, మీరు వచ్చిన రకమైన బాగా చేస్తారు. మీరు వంశపారంపర్యమైన కదండి. ధనానికి ప్రయోజనం మూడు. ఏమిటది? త్యాగం. అమ్మ ఉండండి, మీకు ఏకాదశి పేపర్ ఇవ్వాలి చిన్న. ఏకాదశి పేపర్ మట్టి కొన్నిదే. ఒకటి త్యాగం, రెండు భోగం, మూడు రోగం. అది నీ బుద్ధిని బట్టి ఉంటుంది. భగవంతుడు సొమ్ము ఆయనకి అర్పించడం. ఇప్పుడు మంత్రం చెప్పారు వాడు, అజాయమానో బహుదా విజాయతే. అది ఏమిటండి? మిమ్మల్ని విని దాన్ని పెట్టుకు వెళ్ళిపోతారు. మేము తెలిసిన వాళ్ళం కాబట్టి దాన్ని ఆస్వాదించి ఆనందిస్తాం. ఆయన పుట్టుక లేనివాడు కానీ చాలాసార్లు చాలా రూపాల్లో పుడుతూ ఉంటాడు. అయితే అని అర్థం. అవునా? ఎందుకు పుడతాడు? నువ్వు పుట్టకరా అని చెప్పడానికి. పుడితే కళ్ళ నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది, నడు నొప్పి వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, గుంజు వస్తుంది. అందుకే ఇది వద్దు, దీన్ని చేయరా రద్దు, అప్పుడే నువ్వు నాకు ముద్దు అని మనకు గుర్తు చేయడానికి భగవంతుడు బోల్డ్ అవతారాలు ఇస్తాడు. ప్రతి అవతారంలో నేర్పిస్తాడు. శరీరం జర్జరీ భూతం అంటారు. అంటే లూజ్ అయిపోద్ది. నువ్వు ఏదో రంగులు ఇవ్వచ్చు, అదేంటో అయితే బోతేజ్ హెరిడేజ్ వేయచ్చు, లేదా ఇంకేదన్నా వేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఉండదు, ఇది ఎప్పటికైనా రాలిపోతుంది. ఈ రాలిపోయే దీనికోసం, కాలిపోయే దీనికోసం అబద్ధాలు, మోసాలు, ద్వేషాలు, అసూయలు అవసరమండి. నీ ముందో ఎవరు లేరు, నువ్వు కూడా ఉండవు. కాబట్టి ఆయన ఉంటాడు. ఆయన ముందు ఎంతమంది తొరలగొట్టారండి? ఎవడైనా ఉన్నాడండి? ఇది గత 30 ఏళ్ళు చూడండి చాలు, నేను వెనక్కి పోవద్దు. 30 ఏళ్ళు చూడండి, 25 ఏళ్ళు చూడండి. నేను సరదాగా చెప్తాను, అక్కడ ఉన్నది వెంకీ, మహాపింకి పెట్టుకున్న వాళ్ళకల్లా పగిలింది పెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. ఎందుకంటే వినయం ఒక్కటే. మీ ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను. దుర్యోధనుడు వచ్చాడు, ఆయనతో పని ఉంది. పని ఉన్నాడు ఎట్టుండాలండి కదండి, బెల్లపోయింది కదా నేనా అని అక్కడ కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు, ఎక్కడ కూర్చున్నాడు? బాస్ అనుకున్న ప్రతి ఓడు లాస్ అయ్యాడండి. ఇప్పుడే కళ్యాణం మాట చెప్పాడు కారులో కప్పలేదు. కాబట్టి మనము దాసు అనుకున్నప్పుడు పీస్ ఉంటుందండి, బాసు అనుకున్నప్పుడు లాస్ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం మూడు రకాలుగా, అంటే నువ్వు నీ ధనం ఇలా త్యాగానికి ఖర్చు పెట్టు. ఆయన లేడు ఇప్పుడు, హరికేశ్వర నాయుడు గారు లేరు, కానీ ఇది ఉండిపోలే ఎంత. ఇప్పుడు ఇంతమందికి మనకి ఏకాదశి దాని ఆనందం కలిగి, ఆధ్యాత్మికత కలిగి, ఆయన పట్ల భక్తి కలిగి, ఒక వ్యక్తి తను లేకపోయినా చెయ్యాలనే భక్తితో చేసిన పని వలన లాభం ఇది కదా అసలు లాభం. అసలు లాభం నెంబర్ వన్. రెండు, భోగానికి ఖర్చు పెడతాడు మనిషి, తినాలి, అనుభవించాలి. అది తర్వాత రోగం ద్వారా ఖర్చు. కానీ ఉత్తమమైన ఖర్చు ఏంటి? అది ఇప్పుడే అన్నాను, కారు దిగే ముందు. ఊరికే అనేస్తారు రాజుల సొమ్ము రాళ్ళపాలని, అది తప్పుడు మాట. వాళ్ళు ఊరకే రాళ్ళకి పెట్టలేదు, బోలెడు మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కేవలం దేవాలయం కడితే పూజారి ఒక్కడే బాగుపడతాడా? ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయండి? మంగళవాళ్ళకు ఉంటుంది, సాగల వాళ్ళకు ఉంటుంది, కుమ్మర వాళ్ళకు ఉంటుంది, కమ్మర వాళ్ళకు ఉంటుంది, పూల వాళ్ళకు అందరికీ లాభం కదా. కాబట్టి దేవాలయం దేశాన్ని బతికిస్తుంది, దేవాలయం ఆత్మను ఉద్ధరిస్తుంది. కాబట్టి దేహానికి గుండెకాయ, దేశానికి గుడి, వీటిని కాపాడుకోవాలి, అప్పుడే దేశం బాగుంటుంది.
సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన చెప్పండి గోవింద స్వామి రెడ్డి నడు ఆ పేపర్లు ఇచ్చారు అందరికేనో నండి అక్కడ మన మాట ఇచ్చామో నడవాలి బాగుండదు ఆనంద్ రేపు 26 ఐకాన సభ ఉంది తిరుపతిలో జరుగుతుంది మేమున్నాము అలసి మీతో కలసి ఆ పీఠం ముడింది ఆయన కంటే లక్ష్మి పైకి ఉండాలి ఆయన వచ్చింది ఆవిడ కోసం దాన్ని బుద్ధి పెట్టుకోండి అందరు ఇవాళ సాయంత్రం సభలో కూడా అందరూ బొట్లు పెట్టుకోవాలి నేను వచ్చారా గూగుల్ డబ్బాలు నువ్వు చెప్పు నా పర్వాలేదు వెయిట్ చేస్తున్నారు ఇదిగో కళ్యాణ్ కోపం వచ్చింది ఇప్పుడు స్టూడెంట్స్ కాదు పద్ధతి కాదు పద్ధతి కాదు మామా చలో అవునా మీరు ఇక్కడే ఉంటారా మీరు రాత్రి రండి ఆడికి మన చిత్తూరు నాగయ్య కళ్యాణ్ సభకి రండి వీలైతే మీ ఇంట్లో ఉండే రాధా యశోద దామత పోటీ సేవలు ఉంటే తండ్రి హారతిస్తాం రండి అన్న ఆనంద్ స్వామి మాట ఇచ్చా బాగుంది హనుమాన్ 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 హనుమానమ్మ తాయి తల్లే భీమనమ్మ చూసారా ఏడా లేవు జయ వీరాజే స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాన్ని నడవాలా బాగుండదు సరే మాటించాం కాలేజు ఏ బాబు సాయంత్రం రాండి
ఇంకోపోతే ఇంకో ఫోటో పోతాడు, వెళ్ళిపోతాడంట. అర్థమైందా? అంత ముందే చెప్పేనా? అంత ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెట్టి ఆ ఫోన్లో పెట్టుకోండి వాళ్ళు.